వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఆవిర్భవించిన మన సనాతన సంస్కృతిలో ప్రకృతి దేవతలే గ్రామదేవతలుగా ఆరాధింపబడుతున్నారు. గ్రామదేవతలు తమ గ్రామాన్ని తల్లిలా కాపాడుతారని భావిస్తారు. ఆ దేవతలను శాంతింపచేయడానికి అనుగ్రహం పొందడానికి అనాదికాలం నుంచి చేస్తున్న ఉత్సవాలే జాతరలు. గ్రామదేవతల పేర్లు, ఆరాధనా విధానం ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అలాగే గ్రామదేవతల ఆవిర్భావం కథల్లో కూడా ఎన్నో భేదాలను మనం చూస్తూ ఉంటాం. గంగమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, రేణుకమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ వంటి పేర్లతో పిలువబడుతున్న గ్రామదేవతల ఆరాధన పూజాక్రమాల్లో పోలిక కనబడుతుంది. సాధారణంగా గ్రామ దేవతలను చెట్ల క్రిందనే నెలకొల్పి ఆరాధించడం మన సంప్రదాయం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుపతిలో కూడా అనాది నుండి గ్రామదేవతలు కొలువుదీరారు. ఈ దేవతల్లో ప్రసిద్ధమైన శక్తి స్వరూపిణిగా, కొలిచేవారి కొంగు బంగారంగా అలరారుతోంది తాతయ్యగుంట గంగమ్మ. పరిసర ప్రాంతాల వారు, స్థానికులు శ్రీవారిని ఎంతగా ఆరాధిస్తారో తిరుపతి గ్రామదేవత అయిన గంగమ్మను కూడా అంతే భయభక్తులతో పూజిస్తారు. తిరుమల శ్రీవారి సోదరిగా పూజలు అందుకుంటున్న గంగమ్మకు ప్రతి ఏటా నిర్వహించే గంగజాతర ఎంతో ప్రసిద్ధమైన ఉత్సవం. జాతర సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శేషవస్త్రం, పసుపు, కుంకుమ, చేట, గంపసారను సమర్పించడం ఆచారం. రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గంగజాతర ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఉత్సవాల చివరి రోజు అమ్మవారి మట్టి ప్రతిమ చెంపనరకడం ఈ జాతరలో ఎంతో విశేషం. మరెక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే జరిగే ఈ తంతు ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఓ సంప్రదాయం. తిరుపతి గంగమ్మను గూర్చి స్థానికుల్లో ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గంగమ్మను పెళ్లికాని కన్నెపిల్లగా కడప నుంచి తాతాచార్యులు
అవిలాలలోని తన ఇంటికి తీసుకువచ్చి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడట. అందుకే అవిలాల గంగమ్మ తల్లికి పుట్టిల్లని చెబుతారు. ఇప్పటికి అవిలాల నుంచి పుట్టింటి సారే పసుపు కుంకుమ తెచ్చి జాతర జరపడం విశేషం. తిరుపతిని ఏలే పాళెగాడు ఆమెను చూసి మోహించి బలాత్కరించబోతాడు. మహిమోన్నతురాలైన ఆమె పాళెగాడిని వారం రోజుల్లో హతమారుస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పాళెగాడు ప్రాణభీతితో ఆమెకు కనిపించకుండా దాక్కుంటాడు. ఆమె పాళెగాడి కోసం రోజుకో వేషం వేసుకుని వెతుకుతుంది. మొదటి రోజైన బుధవారం ఉదయం బైరాగి వేషం, సాయంత్రం పాములోళ్ల వేషం, గురువారం ఉదయం గొల్లవాణి వేషం, సాయంత్రం బండవేషం వేస్తుంది గంగమ్మ. శుక్రవారం ఉదయం కోమటి వేషం, సాయంత్రం తోటి వేషం వేసుకుని ఆ పాళెగాడి కోసం బండ బూతులు తిడుతూ తిరుగుతుంది. ఇక లాభం లేదనుకుని శనివారం ఉదయం దొరవేషం వేసుకుని వస్తుంది. దొరకు పాళెగాడు సామంతుడు కావడంతో తన ప్రభువు వచ్చాడని భ్రమించి బయటకు వస్తాడు. దాంతో పాళెగాడి తలను నరికి హతమారుస్తుంది గంగమ్మ. ఆదివారం మాతంగి వేషంలో వచ్చి పాళెగాడి భార్యను ఓదారుస్తుంది. సోమవారం ఉదయం జంగమ వేషంలోనూ, సాయంత్రం సున్నపు కుండలతో వచ్చి మంగళవారం రాత్రి విశ్వరూపం చూపిస్తుంది. ఇది బహుళ ప్రచారంలో ఉన్న కథ. కోటలు తీరాలంటే గంగమ్మ తల్లిని చూడాలంటే, కోరిన కోటలు తీరాలంటే తిరుపతి జాతర చూడాలో. అయ్యా ఒరయ్యో, అయ్యా ఒరయ్యో, పరవశిల్పి నువ్వు రావాలో. అయ్యా ఒరయ్యో, అయ్యా ఒరయ్యో, గంగమ్మ తల్లిని చూడాలంటే, కోరిన కోటలు తీరాలంటే తిరుపతి జాతర చూడాలో. జాతర ఉత్సవాల్లో రోజుకో వేషంలో భక్తులు గంగమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. 1000 కళ్ల దుత్తలను లేదా 1000 కళ్ల కుండల్లో దీపాలను వెలిగించి వేపాకు చేతబట్టి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గంగ జాతర సర్వసాధారణంగా వేసవి రోజుల్లోనే నిర్వహిస్తారు. ఊరి పెద్ద ప్రత్యేకించి ఓ మంగళవారం రోజున జాతర జరుగుతుందని వారం ముందే నిర్ణయించి ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి దండోరా వేయిస్తాడు. ఊరంతటికీ ఈ విషయాన్ని చాటించడం వల్ల దీన్ని చాటింపుగా పేర్కొంటారు. అప్పటి నుంచి ఆ ఊరి వాళ్లు బయట ఊర్లకు వెళ్లకూడదు. జాతరను చాటించాక ఊరంతా శుభ్రం చేసి వేపాకు తోరణాలను అలంకరిస్తారు. గంగమ్మను శాంతపరచడానికి అంబళ్లను పోయడం, పొంగళ్లు పెట్టడం, గుగ్గిళ్లను చెరగడం, అంగప్రదక్షిణలు చేయడం, చప్పరాలను కట్టుకోవడం వంటివి చేస్తారు. మహిళలు అంబళ్లను తెచ్చి అమ్మవారి ముందుంచిన పెద్ద పెద్ద గంగాళాల్లో నింపుతారు. దీన్ని ప్రసాదంగా అందరికీ ఇస్తారు. ఇలా అంబళ్ళు పోయడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు.
చిన్న పిల్లలకు అమ్మవారు పోసినప్పుడు ఊర్లో అకాల మరణాలు అంటూ వ్యాధులు ప్రబలినప్పుడు అంబలి పోస్తామని మొక్కుకుంటారు. రోగాలు నయమైన సందర్భంలో గంగ జాతర ఉత్సవాల్లో అంబలి పాత్రను నడివీధిలో పెట్టి వేపాకు దండలు వేసి పూజలు చేయడం అందరికీ అంబలి పోయడం ద్వారా మొక్కులు తీర్చుకుంటారు. సమైక్యత భావాలను నింపే జాతర ఉత్సవం సర్వజన సమ్మేళనానికి తార్కాణంగా నిలుస్తుంది. జాతర ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం తెల్లవారుజామున గంగమ్మ చెంప నరకడంతో ఉత్సవాలు ముగుస్తాయి. మంగళవారం రాత్రి గంగమ్మ ఆలయం స్తంభం దగ్గర అమ్మవారి బొమ్మను మట్టితో తీర్చిదిద్దుతారు. అట్టముక్కలు రంగు కాగితాలతో కిరీటాన్ని చెవుల్ని ముక్కరను చేసి పెడతారు. యాదవులిచ్చే తాళిని మెడలో కడతారు. మిరాసిదారుడైన కైకాల వంశస్థులు పేరంటాల వేషం వేసుకుని ఆవేశంతో గంగమ్మ గుడికి చేరుకుంటారు. గుడి ముందున్న గంగమ్మ బొమ్మను చూడగానే పేరంటాలు వేషం వేసుకున్న వారికి పూనకం వచ్చి చిందులు వేస్తూ చేత్తో కర్పూర హారతులిస్తారు. చుట్టూ ఉన్న జనం అరుపులు కేకలు కిలారింపులతో కేరింతలు కొడతారు. పంబలు పలకలు డప్పుల హోరుతో గంగమ్మ చెంప దగ్గరుండే మట్టిని చేత్తో లాగేస్తాడు. దీన్నే గంగమ్మ చెంప నరకడం అంటారు. ఈ మట్టి కోసం జనం ఎగబడతారు. గంగమ్మ బొమ్మకుండే మట్టిని అణుమాత్రం కూడా వదిలిపెట్టరు. ఈ మట్టి ఇంట్లో ఉంటే మేలు జరుగుతుందని, కడుపు నొప్పి ఇతర దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. శక్తి స్వరూపిణి తాతయ్య గుంట గంగమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. Come on.
గుళ్ళు దొడిగి గల్లు గల్లు ఎగురు కుంటూ తిరగోలలు పట్టుకొని Thank you.